हाँ ओके सारी सर गुड आफ्टरनून सर गुड आफ्टरनून नमस्ते सर गुड आफ्टरनून सर ఇప్పుడు నవ్య గారు చెప్పినట్టుగా ఆవిడ ఆవిడతో మీరు ఉన్నారు కానీ ఆవిడ భయంతో కూడా ఉన్నారు ఎందుకు ఇంతవరకు రావడానికి పరిస్థితి ఇటువంటి నేపథ్యంలో భర్తగా మీ నుంచి ఎటువంటి సపోర్ట్ ఉండబోతోంది ముఖ్యంగా మీరే ధైర్యం ఇవ్వబోతున్నారు నవ్య గారికి ఇప్పుడు ఇప్పుడు ఇన్ని రోజులు సార్ నవ్య నేను నాది ఎలా ఉంటదంటే సార్ ఎంత మూర్ఖులైనా కూడా మనం కండి అంటే శిక్షించకపోవడం కంటే క్షమించుకుంటాం పోవాలి లైఫ్ అనేది నాకు ఉంటుంది సార్ పెద్ద కోరిక అది అట్లా లైఫ్ ఉంటుంది నా స్టైలు సార్ ఎన్ని రోజులు అదే క్షమాగుణంతో పోనీ మనం తప్పు చేసిన వాళ్ళైనా క్షమాభిక్షను పెట్టి కాపాడాలనే ఉద్దేశంతో నేను ఆ రకంగానే నవ్యతో ఉన్న తప్ప నేను నవ్యతోటి ఫుల్గా సపోర్ట్ ఇచ్చి ఆమె యుద్ధంలో నేను భావసం కాలేదు ఇప్పుడు అసలు అంటే ఒక భర్తగా నా భార్యకు వచ్చిన సమస్యల గురించి యుద్ధం చేసేందుకు నేను సిద్ధమవుతున్నా సార్ ఇక చూద్దాం మరి వాళ్ళంతా రిక్వెస్ట్ చేసి అంత ప్రాధాయపడి పశ్చాత్తాపడితే వదిలేసిన ఇప్పుడు కూడా సరే అది అయిపోయింది క్షమించినాక ఒక పైసల ప్రోద్బలంతో ఇలా మేము ఇబ్బంది పెట్టడానికి వస్తే బయటకు వచ్చింది ముఖ్యంగా అన్నిటికంటే ఫస్ట్ ఈ సమస్య పరిష్కారం కావాలంటే ఇమీడియట్గా గ్రామానికి ఇస్తాన నిధులు ఇచ్చేయాలి సార్ ఆ 25 లక్షలనే ఇమీడియట్గా ఇస్తే ఫస్ట్ ఈ సమస్యలో మ్యాక్సిమం ఎందుకంటే ఒకటి నైతికంగా మేము ఇబ్బంది పడుతున్నాం గ్రామంలో మొత్తం మేమే తీసుకున్నాము మాకే ఇచ్చినని ఒక బదనాము తర్వాత ఇంకోటి ఏంటంటే ఇలాంటి భవిష్యత్తులో ఇలాంటి ప్రలోభాలు కానీ ఇలాంటి మళ్ళీ ఇబ్బంది కానీ జరగకుండా నైతికంగా రాజకీయంగా పార్టీ పరంగా అన్ని పరంగా ముఖ్యంగా మా కేసీఆర్ గారి యొక్క విలువలకు తగ్గట్టుగా వారు చేసిన పరిపాలన తగ్గట్టుగా పార్టీ అంటే కుటుంబం కానివ్వండి ఇక్కడ ప్రెసెంట్ సిచ్యువేషన్ నవ్య గారు చెబుతున్న మాటల ప్రకారం చూస్తుంటే కనుక అడుగు బయట పెడితే గుమ్మ నుంచి అడుగు బయట పెడితే ప్రాణంతో తిరిగి వస్తామా ఇంటికి అని అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇటువంటి వాస్తవం సార్ వాస్తవంగా అలాంటి ఫోన్స్ వస్తున్నాయి నేను కూడా డైరెక్ట్ వింటున్నాను నేను కూడా ఏసీపీ గారికి సిఐ గారికి విషయం చెప్పాను ఇట్లా వస్తున్నట్టు వారు కూడా ఏదైతే నెంబర్స్ వస్తున్నాయో ఆ నెంబర్ను ఇమీడియట్గా నోటెడ్ చేసుకొని మీరు నాకు సబ్మిట్ చేయండి మేము అది దాని మీద యాక్షన్ తీసుకుంటామని మాకు భరోసా ఇచ్చిళ్ళు ఏదైనా సమస్య వచ్చినా కూడా వెంటనే మీరు మాకు తెలపండి ఇమీడియట్లీ స్పందించి మీకు రక్షణగా మేము స్టాఫ్ను పంపిస్తాను కూడా మాకు హామీ ఇచ్చింది సార్ అంటే ఇటువంటి సిచ్యువేషన్లో ఊర్లో ఉండే ప్రయత్నమే చేస్తున్నారా ఇంకా ఊర్లో ఉండే పోరాడదాం అనుకుంటున్నారా లేకపోతే బయటకు వెళ్ళేమైనా పోరాటం చేసే ప్రయత్నం చేస్తున్నారా లేదు సార్ మాకు ఊరే బలం సార్ మేము ఊరు కోసం ఉన్నాం ఊరికి మమ్మల్ని వాళ్ళ కన్న బిడ్డలాగా మమ్మల్ని అందరూ ఆదరించి మమ్మల్ని వెళ్ళే అవకాశం కల్పించారు మాకు ఊరే రక్షణ సార్ ఊరంటేనే ఇక అది కొంత ఒక్క కుటుంబంలో ఉంటుంది గ్రామానికి ఉన్న విలువే అదిగా సార్ గ్రామంలో ఏ ఎన్ని కులాలు ఉన్నా ఎన్ని మతాలు ఉన్నా ఎన్నున్నా అందరం ఒకటే ఊరు ఒకటే కుటుంబం అనే విధంగా కలిసి బస్తూ ఉంటాం మాకు అదే బలం ఉంది ఇంతవరకు కూడా నేను ఎవరిని కూడా ఎక్కడికి బయటికి ఆహ్వానించలేదు ఈ సమస్యలో పోరాటం చేయమనలేదు పోరాటం లాగా దీన్ని తీసుకెళ్ళలేదు ఆమె ఖండించింది క్షమించింది కలిసిపోదాము గ్రామాన్ని అభివృద్ధి చేద్దామని ఆ రోజు వచ్చేంతవరకు అంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేంతవరకు సరే ఇంకా ఆ క్షమాగుణంతో ఉండాల్సి వచ్చిందా లేకపోతే ఏం జరిగింది ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ చూస్తుంటే ఒక భయం కలిగిస్తున్న సిచ్యువేషన్ ఉంది కాబట్టి వాళ్ళ విషయంలో మీరు ముందు పసిగట్టలేకపోయారా ఏం జరిగిందండి అక్కడ అంటే ఇప్పుడు అన్నోన్ నెంబర్ సార్ అంటే రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు ఎక్కడ చూసినా కూడా నమ్మ ఒక మహిళగా ఆమె సమస్యను లేవనెత్తింది వాళ్ళ భర్త కానీ ఎవడు కానీ ఏదైనా తప్పు చేస్తే నేను ఖండిస్తానని ముందుకు వచ్చింది కాబట్టి ఆమె ఫోన్ నెంబర్ అనేది ఇప్పుడు అంతటా ఉంది కావాల్సుకొని చేస్తుందా లేకపోతే రాజకీయ నేపథ్యంలో చేస్తుందా ఆమెను ఏ విధంగా ఒత్తిడి తీసుకొద్దామని లేకపోతే మేము భయభ్రాంతులకు గురయ్యి ఈ సమస్యను వదిలేయాల్సి వస్తుందని చెప్పి మమ్మల్ని ఖండిస్తుందా అనేది మనం పూర్తిగా వాళ్ళను మనం పట్టుకున్నప్పుడు విచారం తెలుస్తుంది సార్ కాకపోతే మనం పార్టీ కోసం నుండి చేస్తున్నాన్ని కరెక్ట్గా మాట్లాడలేము వ్యక్తుల ద్వారానే వస్తున్నాం కరెక్ట్ మాట్లాడలేము కాకపోతే అది ఎవరనేది వారికి అనుకూలంగా వాడుకుంటున్నామని తెలుస్తుంది సార్ నాకు అది ఎవరైనా కావచ్చు కాదు ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఎందుకంటే మీరు క్షమాగుణంతో ఉన్నారు కొన్ని రోజులు వాళ్ళకి సంబంధించి క్షమాగుణంతో ఉన్నారు కాబట్టి మీ నుంచి ఏమైనా ప్రయత్నం జరిగిందా ఈ ఇష్యూకి సంబంధించి ఎందుకంటే ఈ ప్రెసెంట్ ఈ కాల్స్ అని కూడా వాళ్లే చేస్తున్నారని చెప్పి నవ్య గారు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారా ఇలాంటి పని చేయొద్దని చెప్పి నేను సార్ ఇంతవరకు ఆ సమస్య గురించి ఎవరితోటి ఇప్పుడు ఈ కొత్తగా తలెత్తిన సమస్య గురించి నేను ఎవరితోటి ఇంతవరకు కూడా ఓపెన్గా మాట్లాడలేదు నాతో కూడా వాళ్ళు మాట్లాడడానికి కూడా అవకాశం కల్పించినట్టు నాకు అనిపిస్తలేదు కాకుంటే నేను ఎన్నిసార్లు ఒకసారి క్షమిస్తేనే నేను తప్పు చేసిన దాని కింద వచ్చిన ఇప్పుడు మాత్రం క్షమించాను నేను ఖచ్చితంగా చట్టం ప్రకారం పోతాను పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది మా మీద కంప్లైంట్ చేయడం జరిగింది
సరే నేను ముద్దాయి ఉన్నప్పటికీ నీకు తోడుగా ఉండాల్సిన బాధ్యత ఉందని చెప్పి లాయర్ దగ్గరికి వెళ్ళాము మేము. మాకు తెలిసిన లాయర్ దగ్గరికి వెళ్తే చట్టం ప్రకారము ఏదైనా ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు అది ఎవరైనా ఎవరి మీద ఇచ్చినా కూడా ఫస్ట్ ఎఫ్ఐఆర్ చేయడం అనేది అది ముఖ్యమైన పాత్ర. దాని తర్వాత ఆ ఎఫ్ఐఆర్ చేసిన దాన్ని బట్టి విచారణ తదుపరి విచారణ కార్యక్రమం చేపట్టి అది ఏం జరిగింది, ఏం ఎవిడెన్స్ ఉన్నాయి, తప్పుడు సమాచారమా కరెక్ట్ సమాచారమా అని తదుపరి వాళ్ళు యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనేది మాకు చెప్పడం జరిగింది. కాబట్టి నిన్న మొన్న కొద్దిగా మేము వ్యక్తిగత అవసరాల నిమిత్తం వల్ల మేము వెళ్ళలేకపోయినాం. ఈరోజు స్టేషన్కి వెళ్తాము, వెళ్ళి అంటే సీఏ గారికి కలిసి మా స్థానిక సీఏ గారిని కలిసి మరి మీరు చట్టం ప్రకారం ఎఫ్ఐఆర్ చేస్తారా లేదంటే మా దారి మేము చూసుకోవాలా, ఒకవేళ మీరు ఎఫ్ఐఆర్ చేస్తే తదుపరి వాళ్ళ యొక్క ఆలోచనకు వారి యొక్క విచారణకు మేము అనుగుణంగా స్పందిస్తాం. తర్వాత ఇంకోటి మాకు నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ నుండి ప్లస్ స్టేట్ కమిషన్ ఫర్ ఉమెన్ నుండి కూడా మాకు నోటీసులు వచ్చినాయి. అంటే ఏం జరిగింది, ఎలా జరిగిందని దానికి సంబంధించిన మాకు రిప్లై ఇవ్వమని వాళ్ళు పంపించారు, సుమోటోగా కేసు స్వీకరించడమని. దానికి సంబంధించి కూడా మేము డేటా ప్రిపేర్ చేస్తున్నాం. ఈ ఎవిడెన్స్లన్నీ కూడా మేము ఒక ఫైల్ చేసి త్రూ డైరెక్ట్ మెయిల్ ద్వారా కానీ లేదంటే మేము డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళడం ద్వారా కానీ మేము డైరెక్ట్ సబ్మిట్ చేద్దామనే ఆలోచనలో మా లాయర్ గారి యొక్క ఆలోచన విధానంతో త్రూ ఎమ్మెల్యే మేము మెయిల్ ద్వారానే వాళ్ళకు సమాచారం అందిద్దామని ఆలోచనలు ఉన్నాం సార్. మేబీ ఇవాళ సాయంత్రం కానీ రేపు కానీ మెయిల్ చేయొచ్చు. ఒక్కసారి నవ్య గారికి సంబంధించి వచ్చిన బెదిరి